సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు విన్నపం చేశారు. సీతగౌరవమైన కేటీఆర్ సార్ గారికి నమస్కారాలు సార్. నా పేరు వినయ్ సార్. మేము తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గాదర్ కిషన్ నియోజకవర్గం సార్. మా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామం సార్. మా నాన్న పేరు వచ్చేసి వెంకన్న సార్. మా డాడీ అనారోగ్యంగా చనిపోవడం జరిగింది సార్. హాస్పిటల్లో నాకు ఒక 5 లక్షలు 3 లక్షల వరకు అప్పు తీసుకుని వచ్చి కట్టాను సార్. సార్, మా అమ్మ మానసికంగా ఉంది సార్. అమ్మ మెడిసిన్కి ప్రతీ నెల 12,000 వరకు అవుతున్నాయి సార్. నేను రోజువారీ కూలికి వెళ్తున్నాను సార్. నా అక్క పెళ్ళేరుకుంది సార్. సార్, దయచేసి మీరు నాకు దళిత బంధు ఇప్పగలుగుతారు అని కోరుకుంటున్నాను సార్. మా అమ్మతోనే నేను ఉంటున్నాను సార్. దయచేసి మాకు దళిత బంధు ఇవ్వండి సార్. మా అమ్మ మా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది సార్. మా నా స్టడీ డిగ్రీ కంప్లీట్ అయింది సార్. పై చదువులు చదవడానికి కూడా నాకు వీలు లేకుండా మా అమ్మ పక్కనే ఉండి చూసుకోవాల్సి వస్తుంది సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ దళిత బంధు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించాలని నూతనంగా నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని గ్రామ సర్పంచ్ కాశల పద్మా దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. We'll be right back.
ఈరోజు తుర్కపల్లి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఓపెనింగ్ జరిగింది. దీనికి ఇచ్చేసిన పెద్దలు మన జడ్పీటీసీ గుండం నర్సయ్య గారు, ఎంపీపీ చరత్రావు గారు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాలరావు గారు, అంజన్న గారు, అంజరెడ్డి గారు, నా గ్రామ ప్రజలు, నా వార్డు మెంబర్లు, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మన నూతనంగా చెస్ డైరెక్టర్గా ఎన్నిక అయిన మన అంజిరెడ్డి గారిని ఈరోజు సన్మానం చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.